ఖచ్చితంగా ఏదో చూసాం మేడం. ఎందుకు అవమానంతో నన్ను ఎందుకు తెచ్చుకున్నాను? ఒకసారి అవమానపడి నేను పోయి ఉండొచ్చు, కానీ రెండోసారి నన్ను అవమానిస్తే నేను బ్రతకను కూడా బ్రతకలేదు. ఈ ఎరగొండ పాలనలో నేను ఉండలేదు. గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గెలిపించాలి. మహిళలు కానీ ప్రతి ఒక్కరు మీరు తెచ్చుకున్నారు నన్ను నన్ను అది మీరు ఎరగొండ పాలనలో నేను ఉండలేదు. ఎందుకు అవమానంతో నన్ను ఎందుకు తెచ్చుకున్నాను? ఒకసారి అవమానపడి నేను పోయి ఉండొచ్చు, కానీ రెండోసారి నన్ను అవమానిస్తే నేను బ్రతకను కూడా బ్రతకలేదు. ఈ ఎరగొండ పాలనలో నేను ఉండలేదు. మీరు గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గెలిపించాలి. మహిళలు కానీ ప్రతి ఒక్కరు మీరు తెచ్చుకున్నారు నన్ను నన్ను అది